Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ame story cinema teeste box office baddalavadam khayam. Swapna Suresh ee peru ippudu oka sanchalanam. Kerala lone kaadu deshavyaptanga kuda ee peru oka sensation ippudu. ఈ పేరు వింటే చాలు స్మగ్లర్లు కూడా షాక్ అవుతున్నారు. దుబాయ్ నుంచి కేరళ వయా హైదరాబాద్ బంగారం స్మగ్లింగ్లో ఈమె గారికి ఒక రేంజ్లో పేరుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా బంగారం స్మగ్లింగ్లో దుమ్ము రేపింది. అసలు ఆమె స్టోరీతో సినిమానే చేయొచ్చు అంటున్నారు ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఆమె ఇప్పుడు అంతర్జాతీయ సంచలనం. సీఎంతో లంచ్ అయినా ప్రముఖులు ఎవరితో లంచ్ అయినా సరే ఆమె ముందు ఉంటారు. ఆమెకు ఉన్న నెట్వర్క్ కానీ ఆమెకు ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరూ ఊహించనిది, ఎవరూ అంచనా వేయలేనిది. ఇటీవల ఆమె 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్లో దొరికారు. ఆమెతో పాటు మొత్తం 10 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇప్పటి వరకు 230 కేజీల బంగారం దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా కేరళ తీసుకొచ్చింది. ఆమె పేమెంట్ ఎక్కడా కూడా బ్యాంక్ అకౌంట్స్లో ఉండదు, నేరుగా క్యాష్ ఇవ్వడమే. ఆమె స్మగ్లింగ్ చేయడానికి స్కెచ్ వేస్తే పట్టుకోవడం ఏ అధికారికి అయినా సవాల్. ఆమెను తీసుకుని వెళ్ళి విచారిస్తే మినహా ఆమె బంగారం ఎక్కడ దాచిందనేది చెప్పడం చాలా వరకు కష్టం. ఆమెకు కేరళలో పక్కా టీం ఉంది. ఆ టీం విమానాల్లో మాత్రమే ప్రయాణాలు చేస్తారు. ఆమె ఫోన్ నెంబర్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. ఆమె ఎక్కడుందో ఆమెకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకు కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఆమె ఎక్కడికి వెళుతుందో ఎవరికి ఏ సమాచారం ఉండదు. ఆమె కాంటాక్ట్స్ అన్నీ కూడా హై లెవెల్. ఆమెతో ఎవరు కూడా నేరుగా మాట్లాడే పరిస్థితి ఉండదు. బంగారం స్మగ్లింగ్లో అంతర్జాతీయ డాన్లు కూడా ఆమెను చూసి షాక్ అయ్యే విధంగా ఉంటుంది. 230 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తే ఆమెను మరో 30 కేజీలు తెస్తుండగా పట్టుకున్నారంటే ఆమెది ఏ రేంజ్లో మాస్టర్ మైండో అర్థం చేసుకోవచ్చు.